ఎంసెట్ పేపర్ లీకేజీతో ఇప్పుడు అంతా కలకలం రేగుతుంది. మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కి టెన్షన్ పట్టుకుంటే, తేడా ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రం ఈసారి పేపర్ నెరగదీయాలని అప్పుడే పుస్తకాలు పట్టారు. ఇది ఇట్టా ఉంటే పేపర్ లీక్ చేసిన ఎదవల్ని, పేపర్ కొన్నవాళ్ళని పోలీసులు పూంపుహార్ చేస్తున్నారు. ఆ పిస్తా బహార్ ఏందో కామెడీగా చూద్దామా? ఎందుకు అడుస్తున్నారా? ఏమైంది? డెబ్బై లక్షలు తీసుకున్నానన్నా. ఎంసెట్ పేపర్ ఇచ్చారు, 150 ర్యాంక్ వచ్చింది, డాక్టర్ అవుదాం అనుకున్నా. ఇగో నీకు ఇంత చిన్న వయసులోనే దొంగ బుద్ధి ఉందంటే నువ్వు డాక్టర్ కాకపోయినా రాజకీయ నాయకుడు మాత్రం అవుతావురా. 320 ప్రశ్నలు ఓర్నేటి చదివావు, 150 ర్యాంక్ కొట్టావు. ఆడు చెప్పినట్టు ఎమ్మెల్యే అయి మంత్రి అవుతావు. నిజంగానా? అయినా అన్ని డబ్బులు తీసుకున్నారు కదా, డైరెక్ట్ గా ఎగ్జామ్ హాల్ లోకి వచ్చి ఆన్సర్లు చెప్తే రాసుకునేవాడినిగా. ఇప్పుడు చూడు, మా అమ్మ నాన్న ఉపరారిలో ఉన్నారు, నేనేమో మీ అదలతో పాటు జైల్లో ఉన్నా. ఏంట్రా గుసగుసలాడుతున్నారు? ఏం లేదు సార్, కబాలి కథ గురించి చెప్పుకుంటున్నాం సార్. సినిమాలో కథ ఏం లేకపోయినా రజనీకాంత్ చూడ్డానికి వెళ్దాం అనుకుంటున్నాం సార్. ఇంకేమైందిరా, ఏం మాట్లాడలేదు సార్? నేను కబాలి సినిమా చూడలేదు సార్, ఆ రోజు ఎంసెట్ టెన్షన్ లో ఉన్నాను సార్. ఓహో, మీ అమ్మా బాబు సంపాదించిన సొమ్ముతో ఎంసెట్ పేపర్ కొని నీ చేతిలో పెడితే నీకెందుకురా టెన్షన్? సార్ నాకు 10వ ర్యాంక్ వస్తుంది అనుకున్నాను సార్, 150 ర్యాంక్ వచ్చింది సార్. ఎంత చిన్న వయసులో నీకు దొంగ బుద్ధి ఏంట్రా? పేరేంట్రా? ఇప్పటికే 10 మంది పోలీసులు వచ్చారు, కొట్టారు, విచారించారు, ఎందుకని చెప్పాలి సార్? నా పేరు ఎంసెట్ రాజగోపాల్ సార్. నా పేరు ఎంసెట్ రమేష్ సార్. ఎంసెట్ రమేష్ సార్. అంటే మా ఫ్రెండ్స్ అందరూ అలాగే పిలుస్తుంటారు సార్. ఆ పేపర్ లీక్ చేయడంలో మా చాలా బెస్ట్ ఆన్సర్. అయినా ఎంత మంది జీవితాలతో ఆడుకుంటారా? మంది జీవితాలతో ఆడుకుంటారా సార్? కానండి, ఈ నాయల్ని 10 లక్షలు తర్వాత ఇద్దరని ఒప్పుకోలేదు సార్. అయినా నేనేం చేస్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావురా? నీ బ్రతుకు డాక్టర్ అవుతావా? మీరెందుకు నవ్వుతున్నారా? ఏం లేదు సార్, నేను ఇప్పటివరకు ఎన్నో పేపర్ లీక్ చేశాను సార్, కానీ ఈడంత వేస్ట్ పిల్లలు నేను అక్కడ చూడలేదు సార్. మర్యాదగా మాట్లాడు, లేకపోతే మొత్తం చెప్పేస్తా సార్. 2 సెట్లు లీక్ చేశాం సార్, ఈ దరిద్రుడికి 2 పేపర్లు ఇచ్చాం సార్, అయినా ఫస్ట్ ర్యాంక్ రాలేదు, 150 ర్యాంక్ వచ్చింది సార్. వీడికి మొత్తం పేపర్ ఇచ్చాం సార్, అయినా ఫస్ట్ ర్యాంక్ రాలేదు సార్. అవును సార్. అంటే కామెడీ చేస్తున్నారా? ఊరుకోండి సార్, మాట్లాడితే కొడతారు, బయట మీడియాలు కూడా రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదే కేసులో ఇంతకుముందు మా అన్న జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు, ఇప్పుడు కూడా మేము జైలుకి వెళ్తాం, ఏడాది తర్వాత తిరిగి వస్తాం. అసలు పాయింట్ అది కాదు సార్. సార్ మీ పిల్లలు ఉన్నారా? లేరా, మా అక్కను మా అన్నకున్నారు. అల్లు అన్నమాట, మీకు ఏ సంబంధం లేదు వదిలేయండి. మీ పిల్లలకి వచ్చే ఏడాది తెలంగాణ సెట్టు, ఏపీ సెట్టు, కర్ణాటక సెట్టు, తమిళనాడు సెట్టు, ఏ సెట్ కావాలంటే ఆ సెట్ ఇప్పిద్దాం సార్. ఇంకోటి, ఇప్పటికైతే 5 కోట్లు ఇచ్చేస్తాం సార్. సార్ మా మనుషులు దేశంలో ఉన్న అన్ని ప్రింటింగ్ ప్రెస్లలో పని చేస్తున్నారు సార్. సార్ సేమ్ ఠాగూర్ సినిమా సార్. పేపర్లు బయటకు రావాలంటే ప్రింట్ చేయాల్సిందే కదా సార్. నేను స్ట్రిక్ట్ ఆఫీసర్ ని, జనాల జీవితాలతో ఆడుకుంటూ నాకే పేపర్ అమ్ముతానంటారా? ఉర్రాడు సార్,
మీకు సివిల్స్ పేపర్ కావాలా చెప్పండి చెప్పండి. సివిల్స్ పేపరా? సార్ ఏంటి పేపర్ కావాలా? జేఈ కావాలా? ఐఐటి కావాలా? సివిల్స్ కావాలా? డిఎడ్ కావాలా? లా పేపర్ కావాలా? ఏం కావాలి చెప్పు సార్. ఏం కావాలో చెప్పండి సార్, అన్ని ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రం వదిలేను మమ్మల్ని. మరి నా సంగతి మాట్లాడుతున్నాం కదరా, మంచివి కదా, తొందర ఎందుకు రా? మూడు రోజులు కొడుతున్నారా? అయినా సివిల్స్ పేపర్ లీక్ చేసారా సరే, నేను ఐపీఎస్ని చేస్తాంరా. ఆ పేపర్ మొత్తం డబ్బులు ఇవ్వను. అసలు మీకు భయం అనేది లేదురా? ఎవడో ఒకరిని ఎంత వర్క్ చేసే తప్ప మీరు మాటనర్రా. సార్ అయిపోయింది, ఏదో అయిపోయింది. ఈసారి కుదిలేండి, వచ్చేసారి వేరే స్టేట్ లో లీక్ చేస్తామని ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకోరు. కస్టమర్లు ఫెయిల్ అవుతున్నారు, పేపర్లు ఇస్తామని చెప్తే వాళ్ళ పిల్లలు బొత్తిగా చదవడం మానే. మీరిట్లాంటి ఎదవ రిహార్సల్ చేస్తారని తెలిసే ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్ల కింద కేసు పెట్టేవరా? ఇక మీ దగ్గర పేపర్లు కూడా తల్లిదండ్రులు ఒక్కరోజు చదివి డాక్టర్ అవుదాం అనుకున్న ఇట్లాంటి ఏదో అందరినీ పెట్టి ఆరాధిస్తున్నా కొడుకల. సార్ మీకు దండం పెడతాను సార్, ఆయన ఎంసెట్ లీకేజ్ చేయడం అంటే ఎంత కష్టం మీకు తెలుసా సార్? సార్ కావాలంటే మీకు డిఎస్పీ పోస్ట్ ఇప్పిస్తాం సార్, మాకు ఐ లెవెల్ పరిచయాలు ఉన్నాయి. హలో సార్, వీళ్ళు ఏం చెప్పట్లేదు సార్. సార్ నాకే లంచం ఇస్తా అంటున్నారు సార్. సార్ ఎన్కౌంటర్ చేసేయమంటారా? మరి బచ్చాగాడి ఏం చేద్దాం సార్? రేప్ కేసు పెట్టి నిర్భయ కింద లోపల వేసేయమంటారా? ఓకే సార్. సార్ వీళ్ళకి ఈ మాత్రం చేయాల్సిందే సార్, తప్పదు. లేకపోతే అమాయకుల జీవితాలతో ఆడుకుంటారా? మీరెంత కాళ్ళ మీద పట్టా మీకు ఎన్కౌంటర్ తప్పదురా. ఎన్నో రోజులు కష్టపడి నిద్రాహారాలు మాని ప్రాణం పెట్టి చదివిన సరస్వతి పుత్రుల బాధ అంతా ఇంతా కాదు. మంచి ర్యాంక్ వచ్చిందని సంతోషపడే లోపే నీచులు గబ్బు పనిచేశారు. పేపర్లు లీక్ చేసేవాళ్లనే కాదు, ఎంసెట్ పేపర్లని కొన్నవాళ్ళని కూడా లోపలేయాలా. ఎందుకంటే తినేవాడు లేకుంటే కషాయోడు కూడా మేకను కొయ్యడు. ఇది అంతే.